तेलंगाना राष्ट्र फुड कमिशन चेयरमैन तिरुमल रेड्डी आदिलाबाद जिल्लालो क्षेत्रस्थाई पर्यटन चेपट्टारु। इंदुलो भागंगा इच्चोड मंडल केंद्रंलोनि प्राथमिक आरोग्य केंद्रानि आयन परिशीलिंचारु। मंडल केंद्रंलो गल प्राथमिक आरोग्य केंद्रानि रेशन षाप्नु कोमगिरिलो गल अंगनवाडी केंद्रानि परिशीलिंचारु। స్థానిక ఆరోగ్య కేంద్రంలో బాలింత స్త్రీలకు పౌష్టికాహారం మాతా శిశువులకు అందుతున్న వైద్యం డెలివరీ అనంతరం ప్రభుత్వం నుంచి అందే పారితోషికం వాటికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు। బాలింతలకు ఇస్తున్న ఆహారం మెనూను అడిగి తెలుసుకున్నారు। ఆసుపత్రికి వచ్చే రోగులను దృష్టిలో పెట్టుకుని తగిన చికిత్స అందించేందుకు కృషి చేయాలని ఆయన తెలిపారు। ఈ సందర్భంగా తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు పర్యవేక్షణతో పాటు ఇంట్లో ప్రజలకు మరింత కొత్తదనంతో ఆహారాన్ని అందించేందుకు సలహాలు సూచనలు తెలుసుకునేందుకు ఈ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుంది। సూచనలు సలహాలు ప్రభుత్వానికి కమిషన్ సూచిస్తుంది। సమస్తంగా తెలంగాణ ప్రజల ఆరోగ్య స్థితిగతులను రక్తహీనత పౌషికాహార లోపాలను అధిగమించి ఒక బలవర్ధకమైన మానవ సంపదను సృష్టించడానికి ఆకలిని పారద్రోలడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అని ఆయన అన్నారు। ఈ క్షేత్ర స్థాయి పర్యటనలో జిల్లా ఉన్నతాధికారులు మండల ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు। अवकाश इंका क्रोतधन इंका प्रजा को आहारा मंजा कोई संस्कृत अवकाश होब सूचन सलह कमीशन चेसे अवकाश आ बाध्यता कमीशन को प्रभुत्म पाटा अवसर अभी समस्त प्रजा आरोग्य स्थितगत ये रक्तहीनता पोषकहार लोपाली अधिगमी बलवर्धकम मानव संपद सृष्टा आकरण పారద్రోలడా చేస్తున్నటువంటి కార్యక్రమంలో చేస్తున్నాం। ఈ కమిషన్ ఇక్కడ మీరు ఇచ్చేటటువంటి ఫీడింగ్ ద్వారా ప్రతి జిల్లాలను క్షేత్రస్థాయి పర్యటన చేస్తా ఉన్నాం। దాంట్లో ఫీడింగ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నాం। ఈ కమిషన్ కూడా రిపోర్ట్స్ తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తుంది। ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్స్ కావాలి నిజంగానే వాళ్ళకి అందేటటువంటి 5 కిలోలు బియ్యం 6 కిలోలు బియ్యమే సరిపోతుందా ఇంకా ప్రోటీన్ల లోపాన్ని ఎట్లా పూడ్చాలనేటటువంటి అంశాలను కూడా పరిశీలిస్తామని చేద్దాం। దాంట్లో ప్రత్యేకించి ట్రైబల్స్ ఉండేటటువంటి అధికంగా ఉండేటటువంటి ఇలాంటి జిల్లాలలో ఇంకా ఏవైతే మెడికల్ ఏవైతే ఆరోగ్యపరమైనటువంటి ఇండెక్సెస్ ఉన్నాయో అవన్నీ కొంచెం ఆందోళన కలిగించేటటువంటి విధంగా ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేసేటటువంటి ప్రయత్నంలో జిల్లా యంత్రాంగాన్ని కానీ దీంట్లో పనిచేసేటటువంటి అందరు స్టేక్ హోల్డర్ని ఎప్పటికప్పుడు సమాయత్తం చేసి వాళ్ళని ముందు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తుంది। ఈ సందర్భంగా జిల్లాలో ఉండేటటువంటి యంత్రాంగానికి కూడా కమిషన్ ఏం చెప్తుందంటే మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి। ఈ చట్టపరమైనటువంటి హక్కు కాబట్టి వాళ్ళకి ఎక్కడైనా భంగం కలిగితే మీరు ప్రతిఫలం పరిహారం ఇచ్చేటటువంటి వాళ్ళు కోరేటటువంటి అవకాశం ఉన్నారు కాబట్టి మీ మీద కమిషన్కు ఫైన్ వేసేటటువంటి వాళ్ళకి పరిహారం ఇప్పించేటటువంటి అధికారం ఉన్నది కాబట్టి జాగ్రత్తతోని వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది। బాధ్యత రాహిత్యాన్ని విడనాడాల్సినటువంటి అవసరం ఉన్నది। ఇవన్నింటినీ చూసేటటువంటి విధానంగా ఉంది। అదేవిధంగా ప్రత్యేకించి అవేర్నెస్ అందరికీ దీనికి సంబంధించినటువంటి సమాచారం అందరికీ సమాచారాన్ని అందజేసి వాళ్ళకు ఒక వాళ్ళకు ప్రజలకు ఒక వెలిగింపును కలిగించడానికి ప్రయత్నం చేస్తాం। అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సోషల్ ఆడిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది। అదేవిధంగా విజిలెన్స్ కంపెనీల నిర్మాణము కూర్పు చేసి వాళ్ళ హక్కులను రక్షించేటటువంటి విధానంగా చేసేటటువంటి ఉంది। అదేవిధంగా దీంట్లో ఇంకా కావాల్సినటువంటి ఇంకా ఏవేవైతే రిఫార్మ్స్ చేసి ఇంకా ఎక్కువ లబ్ధి చేకూరుస్తామో దాన్ని చేసేటటువంటి ప్రధానమైనటువంటి 4 అంశాలు ఉన్నాయి। ప్రధానంగా పీడిఎస్ అంటే మనకు చౌకధర దుకాణాల సరఫరా చేసేటటువంటిది, అదేవిధంగా మధ్యాహ్న భోజనం ద్వారా స్కూళ్ళ ద్వారా సరఫరా చేసేటటువంటిది, అదేవిధంగా అంగన్వాడీ ద్వారా చేసేటటువంటి ఆహార సరఫరా, అదేవిధంగా మెడికల్కు సంబంధించినటువంటి ఇంతకుముందు చెప్పుకున్నట్టు మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ ఇట్లాంటి 4 ప్రధానమైనటువంటి స్కీములు ప్రధానంగా 4 ఉండేటటువంటి అంశాలతో ఇంకా దీన్ని మంచి పకడ్బందీ అమలు చేసి ప్రజానికానికి ఉపయోగపడే విధంగా చట్టబద్ధత కలిపినటువంటి ఈ దాన్ని అమలు చేస్తామని ఆశిస్తాం।